ఆ ఒక్కదాని కొరకు 99 గొర్రెలను ఆ యజమానుడు విడిచిపెట్టి ఆ తప్పిపోయిన ఒక్క గొర్రెను వెతకడానికి వెళ్ళాడు. దేవుని దృష్టిలో పిల్లరా, వారు ఒక్క వ్యక్తి అయినా కానీ ప్రాముఖ్యమైన వారే. నేను అనుకుంటాను ఆ తప్పిపోయిన గొర్రె ఒకవేళ జబ్బు పడిన గొర్రె అవ్వచ్చు, ఒకవేళ దారి ఎరగకపోయిన గొర్రె అవ్వచ్చు, ఒకవేళ గుంపు నుంచి తప్పిపోయిన గొర్రె అవ్వచ్చు. ఆ ఒక్క గొర్రె కొరకు ఆ యజమానుడు వెళ్ళాడా వెళ్ళలేదా? మన యేసుక్రీస్తు వారు ఒక వ్యక్తి కొరకు వెళతారా వెళ్ళరా? అంటే సేవకుడుగా సంఘములో ఉన్న ఒక్క వ్యక్తి అయినా సరే వారు ముఖ్యమైన వారే. ముఖ్యమైన వారా కాదా? ముఖ్యమైన వారే. వారు బలహీనులు కావచ్చు, వారు ఆత్మీయతలో బలమైన వారు కాకపోవచ్చు, ఒకవేళ వారు ఆత్మీయ జీవితంలో స్థిరత లేకపోవచ్చు, కానీ దైవ సేవకుని యొక్క ఆకాంక్ష ఏమి ఉండాలంటే మిగిలిన 99 గొర్రెలు ఉన్నా